ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా తేలని ప్రశ్న ఇంకెవరు చెప్పడం లేదు అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కొత్తగూడెం నుంచి పాస్టర్ లాలు నాయక్ గారు ఒక ప్రశ్నను పంపించడం జరిగింది సార్ విశ్వంలో మరణం భూమి మీద మానవ జాతిలో మాత్రమే ఉంది అని చెప్పారు కానీ కొంతమంది గ్రహాంతర వాసులు భూమి మీద శరీర మరణం చెందారు అని చెప్పారు వేరే గ్రహాలలో కూడా శరీర మరణం చెందే వ్యక్తులు ఉన్నారా అంటే వేరే గ్రహాలలో కూడా శరీర మరణం ఉన్నదా దయచేసి తెలుపగలరు అంటూ అడుగుతా ఉన్నారు సార్ దయచేసి జవాబు చెప్పండి ఫోరెన్సిక్ నిపుణులు చెప్తారు ఏంటంటే ఐరిష్ ఉంది కాంతి పాప ఏ ఇద్దరు ఐరిష్ కూడా ఒక రకంగా ఉండదు ఇవాళ రేపు ఈ రోజుల్లో బయోమెట్రిక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు కంటి పాపను ఫోటో తీసి అది దాచిపెడితే అలాంటి కంటి పాప ఇంక ఎవరికి ఉండదు అన్నమాట ఇంత వైవిధ్యము దేవుడు చేస్తున్నాడు ఎందుకంటే ఇతర గ్రహాలలోని జీవరాశులను చేసినప్పుడు కూడా ఇదే పద్ధతి ఉంటుంది ఇలాగే వైవిధ్యం ఉంటుంది ఒక గ్రహంలో ఉన్న వాళ్ళు ఇంకో గ్రహంలో ఉన్న వాటిలాగా ఉండరు రూపురేఖలే కాదు వాళ్ళ జీవన విధానాలు వాళ్ళ శరీర స్థితిగతులు వాళ్ళకు ఉన్నటువంటి మహిమ అంతస్తు ద లెవెల్ ఆఫ్ గ్లోరీ అందరికీ ఒకలాగా ఎప్పటికీ ఉండదు ఎన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయో అన్ని కోట్ల జాతులు వాళ్ళు కనుక అతి ఉన్నతమైన మహిమకు చెందిన వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉంటారు పరలోకం అందులో మరణించడానికి అవకాశం ఉన్నవాళ్ళు కూడా కొందరు ఉన్నారు అతి తక్కువ మహిమ కలిగిన వాళ్ళు శరీరం డ్యామేజ్ అయిపోయినప్పుడు ఆ జీవం వెళ్ళిపోయేటటువంటి ఆ బలహీనత కలిగినటువంటి లక్షణం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి రక్తం ఉండదు రక్తం ఉన్నది మానవ జాతిలో మాత్రమే మనకు రక్తం అంతా వెళ్ళిపోతే ప్రాణం వెళ్ళిపోతుంది ప్రాణం ఉండడానికి సీట్ ఉండదు మనకు రక్తంలోనే ప్రాణం ఆ ఇతర గ్రహాంతర జీవులు వాళ్ళకి రక్తం ఉండదు వాళ్ళు బాడీ డ్యామేజ్ అయిపోయినప్పుడు అందులో ఉండడానికి లోపల ఉన్న ఆత్మకు అవకాశం లేనప్పుడు జీవం వెళ్ళిపోతుంది అంటే ఇల్లు చాలా డ్యామేజ్ అయిపోయింది వర్షం వచ్చింది ఇల్లంతా గోడలన్నీ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది కప్పు కూలిపోతా ఉంది ఆ ఇల్లు మారిపోతాం కదా ఆ విధంగా శరీరాన్ని జీవం వదిలేసే పద్ధతి ఉన్నటువంటి జీవరాశులు కూడా ఉన్నారు ఈ విషయాన్ని నేను అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే బుక్లో రాశాను ఇంకా చాలా చోట్ల చెప్తూ ఉన్నాను స్పోకెన్ మెసేజెస్లో కూడా నేను చెప్తూ ఉన్నాను కాబట్టి నేను చేసిన ప్రసంగాలు అన్నీ వినాలి ఒక చోట వదిలేసిన పాయింట్ ఇంకో చోట చెప్తాను క్లోజ్గా ఫాలో కావాలి ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు పాయింట్లోకి రావడం మళ్ళీ ఎవరి లైక్ వాళ్ళు లీడ్ చేసుకోవడం అయితే ఎప్పటికీ సత్యంలోకి సంపూర్ణంగా రాలేదు అది విషయం
ఓకే సార్, ఓకే, థాంక్యూ సో మచ్ యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.